పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో నిర్మాణంలో ఉన్న అమ్మోనియా ప్లాంట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రి తరలించి చికిత్స చేయించుతున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు చిత్రాల కింద మరో 3 ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిత్రాలు తొలగింపు చర్యలు చేపట్టారు. నాలుగు గంటల తర్వాత బయట ఆర్ఎఫ్సిఎల్లో వారం రోజుల వ్యవధిలోనే వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అధికారులు కాంట్రాక్టర్లు ములాఖాత్ అయిపోయి కాంట్రాక్టర్ల యొక్క ఎంగిలి మెత్తులకు వాళ్ళు ఇచ్చే బీరు బిర్యానీలకు పైసలకు ఎంగిలి మెత్తులకు అధికారులు ఆశపడి ఎటువంటి సేఫ్టీ కూడా లేకుండా అన్ని నడిపిండ్రి అన్నట్టుగా బంజరు దొడ్లకు గొడ్లను పంపించినట్టుగా కార్మికులందరినీ కూడాను ఇవాళ మనుషుల ప్రాణాలకు విలువలేవు గొడ్లలాగా వాళ్ళని భావించి లోపలికి పంపించి తాళాలేసి నిర్బంధంలో పనిచేపిస్తున్నారు 12 గంటలు 14 గంటలు. దానికి ఇవాళ పర్యవసనమే 7 కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ క్షతగాత్రులయ్యి వాళ్ళు గోసపడుతున్నారు. ఈ పాపము ఖచ్చితంగా అధికారులకు సదరు కాంట్రాక్టర్లకు ఖచ్చితంగా తలుగుతుందని చెప్పి ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము చెబుతున్నాము. అవినీతి అధికారులారా, ఖబర్దార్! మీ యొక్క స్వలాభం గురించి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు పరంగా పెడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవడు సిద్ధంగా లేడు. తక్షణమే బాధిత కుటుంబాలకు బాధితులకు మెరుగైన వైద్య సదుపాయము, వాళ్లకు నష్టపరిహారము, వాళ్లకు అన్ని విధాలుగా మీరు కనుక ఆదుకోకపోతే సోమవారం నుంచి ఆర్ఎఫ్సిఎల్లో ఒక్క ఇటుక కూడా కదలదు. మెరుపు సమ్మెకు ఈ పిలుపునిస్తున్నాం మేము. తమాషాలు డ్రామాలు చేస్తూ ఉన్నారు ఆర్ఎఫ్సిఎల్ అధికారులు. ఎవడు కూడాను ఇక్కడ చూస్తూ మీరు చేసేటువంటి దాష్టికాలను, అవమానాలను, అన్యాయాలను చూస్తూ ఉండడానికి ఇక్కడ ఎవడు కూడా సిద్ధంగా లేడని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడాను ఆర్ఎఫ్సిఎల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. రాత్రి 10 గంటలకు ప్రమాదం జరిగితే తెల్లారి 4 గంటల వరకు కూడాను క్షతగాత్రులను హాస్పిటల్కి తరలించకపోవడంలో నిజంగా యాజమాన్య వైఫల్యమైంది. రెస్క్యూ టీమ్ అనేది లేదు, అక్కడ మెరుగైనటువంటి అంబులెన్స్లు కూడా లేవు. ముఖ్యంగా దీనికి అంతటికీ మూల కారణం అయినటువంటి అధికారులు వెంటనే వీళ్లకు ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో పొద్దున 7 గంటలకు పొద్దునట తెల్లారి 12 గంటలకు 1 గంటలకు ఓటీలు, డబుల్ ఓటీలు చేపించుకొని ఓటీ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళని కోస పెడుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా మేము ఈ ముందు మీడియాకి తెలియజేస్తూ ఉన్నాం. వారం రోజులు తిరగక ముందే ఆర్ఎఫ్సిఎల్లో మళ్ళొక ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళొక ఇన్సిడెంట్ జరగడమే కాదు, మళ్ళీ అదే కంపెనీకి చెంది, ఏదైతే సిందా కంపెనీలో వారం రోజుల కిందట జరిగిందో మళ్ళీ అదే సిందా కంపెనీలోనే సాయిబాబా కన్స్ట్రక్షన్ పరిధిలోని భవనం కూలడం, ఆ కూలడంలో 7 కార్మికులు క్షతగాత్రులైనరు. అందులో రేవెల్లి శ్రీనివాస్ అధికంగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఖచ్చితంగా మరి ఆయన మెరుగైన వైద్య సేవ అందించాలి. దీనికి బాధ్యత పూర్తిగా ఆర్ఎఫ్సిఎల్లోనే, అధికారుల నిర్లక్ష్యమే ఇది. నాణ్యత పాటించకపోవడము, ఆర్ఎఫ్సిఎల్లో అత్యధికంగా కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళ ఏదైతే పని విధానాలు ఉన్నాయో అధిక ఒత్తిడికి గురి చేసి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ సరైనటువంటి అంబులెన్స్ సౌకర్యం కానీ ఫెసిలిటీ ఉన్నటువంటి కరెక్ట్గా సౌకర్యాలు ఇవి లేవు. రాత్రి ఎప్పుడో 11 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే తెల్లారి 4 గంటల వరకు కూడా అదే సిమెంట్లో ఊరకపోవడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళని 4 గంటల సేపు కూడా తీయలేక హాస్పిటల్కి పంపించలేక ఇబ్బంది పడ్డారు. బాగా
కార్మికులు అస్వస్థ గురై చేయాల్సిన పరిస్థితి ఉన్నది. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ముఖ్యంగా సిందా కంపెనీ కన్స్ట్రక్షన్స్ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ సిందా కంపెనీ అధికారుల నిర్లక్ష్యం. ఖచ్చితంగా ఈ కంపెనీని ఆర్ఎఫ్సిఎల్లో బ్లాక్ లిస్టులో పెట్టాలి, తర్వాత సేఫ్టీని కొనసాగించాలని, తర్వాత కార్మికుల మెరుగైన వైద్య సదుపాయం అందియాలని చెప్పి మన తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మెరుపు సమయం కూడా మేము కూడా సిద్ధంగా ఉంటాం. ఖచ్చితంగా సోమవారం నుంచి ఆ విధంగా ప్రయత్నాలు కూడా చేస్తామని మన ఏడు గంటల నుంచి రాత్రి మాకు 11 గంటలకు మాకు మాత్రం తెలిసింది ఫోన్ వచ్చింది. 12 అంటే 11 గంటలకు తెలిసింది ఇట్లా కొంచెం స్టాప్ కూలిందని. ఇక మాకు ఏం చేస్తారో మీ న్యాయం మీ ధర్మం సారు, మాకైతే ఏం ఆధారం లేదు. మేము కూడా ఏపీసార్ గేట్ కన్నా వచ్చి ప్రాణాలు తీసుకుంటాం. ఈ ఘటన జరిగినాక అధికారులు ఎవరు రాలేదు అమ్మ ఇడికి? ఎక్కడ ఎవరు రాలేదు సార్, ఇంకా ఇప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్లు ఇచ్చారు. ఆ రాత్రి తీసుకొచ్చారు, కడిగిరు కథం బెడ్ల మీద వాడే చెప్పేది. ఒక్కలన్నా సోయికి వచ్చిర్రా, నా కొడుకు అంతే ఉన్నాడు, నా మొగడు అంతే ఉన్నాడు, నా భర్త అయితే సార్ల రాజయ్య. ఇంకా కొడుకు పేరు సంపతి. సార్ల సంపతి సార్ ఇద్దరు ఇద్దరు అన్నదే చేయలేదు, కానీ నా భర్త చేస్తాడు. ఇప్పటికి 6 నెలలు ఆయన చేయబట్టారు. రాత్రి నా కొడుకును కూడా సార్ పిలిపించింది. పిలిపిస్తే రాత్రి స్లాబ్ ఉన్నది, స్లాబ్ కావడానికి మేస్త్రి కావాలి రా అంటే పిలిపించింది. మరి ఎట్లా జరిగింది ఏమని అడిగారా మీరు? ఎట్లా జరిగిందంటే స్లాబ్ కూలింది అంటారు సార్. మేము ఏం చేయాలి సార్ చెప్పండి. ఆయన మేస్త్రి మరి మీరు ఏం చేస్తారు సార్? మాకైతే ఈ పరిసరం ఉన్నది, నేను ఇద్దరు ఆడపిల్లలకు ఎట్లా పెళ్లిళ్ళు చేయాలి, నేను ఎట్లా బతకాలి, నేను ఏం కష్టం చేయాలి సార్? మాకు ఏం చేస్తారో చేయండి మీరు. నా పేరు పోసమ్మ, సార్ల పోసమ్మ. ఏం చేసినా కానీ మీరే సారు, నాకైతే ఏం ఆధారం లేదు. నాకు అక్క అన్నదమ్ముల దిక్కు కూడా లేదు సారు, నాకు ఎప్పుడు లేదు, నాకు అయ్యప్ప కూడా లేదు. పొద్దున 7 గంటలకు పోతే ఎప్పుడు వేయండి బిడ్డ అంటే 7 గంటలకు వేయండు. మరి ఎప్పుడు వస్తాడు అంటే ఎప్పుడు వచ్చే తెలియదు అమ్మ అని చెప్పి ఒక్కొక్క రోజు మా ఇంటికి వస్తుంది మా బిడ్డ. తెల్లారే వరకు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నైట్ 2, 1 ఎప్పుడు వచ్చిండు అంటే నైట్ 1, 2 అంటారు. నిన్న మా ఎప్పుడు వస్తాడు బిడ్డ, నీళ్ళు ఎప్పుడు పెడతావు, వంట ఎప్పుడు చేస్తావు అంటే ఏం తెలియదు అమ్మ, వచ్చినాక చేస్తే చెప్తానా, లేకపోతే లేదని చెప్తాంది మా అమ్మాయి. నిన్న మా ఇంటికి తీసుకుపోయినా 12 గంటల 12:30 మాకు ఫోన్ వచ్చింది ఇంటికి. వచ్చినాము, మా అల్లునికి మోసెళ్ళతలేదు, 29 సంవత్సరాలు ఉంటాడు, పెళ్ళి అయింది 3 సంవత్సరాలు అయింది. మా 5 పక్కపొక్కలు ఫ్రాక్చర్ అయినాయి, ఆయన ఎట్లు